మనస్సుకు చెందని దాన్ని గురించి మనస్సు ఆలోచించలేదు అనే మాట అది. ఏకైక ఆధారం మనసే. ఆ మనసు దాన్ని ఆలోచించలేదు అంటున్నారు. ఎట్లా? శ్రీ శివానంద గురుకి నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. మనసుని గురించి మనసు ఆలోచించలేదు అంటున్నారు. ఇంకొకటి, మనసు మనసే కదా ఏకైక ఆధారం, దాన్ని పట్టుకోవటానికి మనసే ఏకైక ఆధారము. మనసేమో ఆలోచించలేదు, ఆలోచించేది మనసు. ఎట్లా మరి అంటే, ఇక్కడ ఏం చేయాలంటే మనసుకున్న శక్తులు ఏమిటని ముందు చూడాలి, తెలుసుకోవాలి. ఎవరినన్నా అడగాలి, లేకపోతే మనమన్నా మనని మనం గమనించాలి. వేదాంత గ్రంథాలన్నా చదవాలి, లేకపోతే పెద్దలు చెప్పిన కృష్ణ పరమాత్మ చెప్పిందన్నా వినాలి, గురువు చెప్పింది, అదే మార్గం. సరే, మామూలుగా మనం మాట్లాడుకుందాం. మన నిత్య జీవితంలో ఎట్లా ఉంది? గ్రహింపు ఒకటి ఉంది, ఆలోచన ఒకటి ఉంది కదండి. గ్రహింపు ఆలోచన కాదు, ఆలోచన గ్రహింపు కాదు. ఇది స్పష్టమేగా రేగా? కాబట్టి ఈ మాటలో కృష్ణమూర్తి గారు ఎప్పుడన్నా ఈ విషయం చెప్పేటప్పుడు దీన్నే చెబుతారు. ముందు గ్రహింప, మనసుకున్న ఒక శక్తి గ్రహింపు, మనసుకున్న ఇంకొక లక్షణం ఆలోచన, రెండు ఉన్నాయి. అర్థమైందా? బాహ్య జీవనం అంతా గ్రహింపు ఆలోచన, బాహ్య జీవనం అంతా రెండింటి మీద ఆధారపడదు. గ్రహింపు ఆలోచన అనుభవం అంటున్నాను దాన్ని కదండి. ఇకపోతే అంతర్జీవనం అంటే ఆధ్యాత్మికంగా స్వీయం దగ్గర సత్యం దగ్గరకు వచ్చేటప్పటికీ గ్రహింపు మాత్రమే సరిపోదు, ఆలోచన సంబంధం లేదు. అర్థమైందా? మరి ఆలోచన అంటే ఏమిటి అర్థం? ఆలోచన అనే మాటకు అర్థం ఏంటంటే, అనుభవం తర్వాత మళ్ళా దాని గురించి ఆలోచించడం పేరు, దాని గురించి ఆలోచించడం పేరు. ఆలోచిస్తామంటే ఇప్పుడు ఆకలింది, గ్రహించానిది, ఇప్పుడు అన్నం తినాలి, తింటున్నాను నేను, కడుపు నిండింది, మళ్ళీ గ్రహించాను, అది ఆలోచన కాదు. చూశారండి, ఆలోచించి మీరు కడుపు నిండిటాన్ని మీరు గ్రహించట్లేదు. సరే, అన్నాన్ని గ్రహించి కడుపు నింపుకోవట్లేదు, రెండింటికి చాలా తేడా ఉన్నాయి. ఇక్కడ క్రియ వల్ల మనకి బాహ్య జీవనం అంతా క్రియే, ఆ క్రియ వల్ల మనకి అనుభవం ఉంటుంది. అంతర్జీవనంలో అంటే మనసు నుంచి మనసు దగ్గరకు వస్తే గ్రహింపే క్రియ, గ్రహింపే పరిణామం, గ్రహింపే ఫలం అయిపోయి, ఇంతే. కాబట్టి మనసు యొక్క లక్షణం అది. నిన్న వర్తమానం గురించి మాట్లాడుతూ కూడా, వర్తమానం అనే మాటకి ఏమిటి అంటే, వర్తమానం అనే మాటకి అర్థం శుద్ధ ఉనికి యొక్క లక్షణం, శుద్ధ ఉనికి ఆత్మ యొక్క లక్షణం. మరి ఆత్మ అనే మాటకి తీసుకునేటట్టయితే, ఆత్మ ఈ మనసుకి ఆధారమైంది, ఆలోచనలకి ఆధారమైంది అని చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మరి జీవనం అంతా తీసుకునేటట్టయితే గతమే, కాలమే, కాలమే కొనసాగుతుంది అంటే అనుభవాలు కొనసాగుతున్నాయని అర్థం. దాన్నే జీవనం అన్నారు. ఇప్పుడు ఒక మాట చెబుతా చూడండి, అనుభవాన్నేగా నేను అంటున్నాను, నేననే మాట ఏం లేదు, కాలానికే నేనని పేరు. అందుకనే కృష్ణ పరమాత్మ ఏమన్నారంటే, ఇంద్రియాల్లో మనసును నేను అని వాడారు ఆయన. ఇంద్రియాల్లో మనసును నేను అన్నారంటే అర్థం ఏమిటి అంటే, మనసు ఈ నేనంతా ఏమీ లేదు, కాలస్వరూపమే, మీరు మెలకు వచ్చింది కాబట్టి నేను అంటున్నాను అంటే అర్థం ఏంటి, అంతా కలిపి, ఇది అంతా కలిపి నేనని పేరు.
ఇంకా అంతే, కాలానికి నేనని ఇంకొక పేరు అది అయ్యి అంటే అది జ్ఞాపకం కాక నేనే ఉందో చెప్పండి. మీరు మీరు అడిగినా తెలిసిందో తెలియదో అడిగినా కూడా నీలో భాగమే, ఆలోచనలో భాగమే కాదండి. అందుకని జాగ్రత్తగా ఆలోచిస్తే వర్తమానం అనే మాటకు అర్థం ఏంటి అంటే ఈ జీవనంలో గతము, ఊహ అని చెప్పే భవిష్యత్తు, ఊహ అంటే ఊహించడం, ప్లానింగ్, ఇవన్నీ ఉన్నాయి. ఉదాహరణకి మనం ఒక భారత యుద్ధాన్ని తీసుకుని భారతాన్ని మహాభారతాన్ని తీసుకుంటే పరమాత్మ మధ్యగా ఉన్నారు వర్తమానం. కృష్ణ పరమాత్మ ఎవరో కాదు, మూర్తి భవించిన వర్తమాన స్వరూపం ఆయన కాదండి. మరి వారి అవతారంలో జనక్షయం, ధర్మ సంస్థాపన, అవతారతత్వం దేనికి సంబంధించింది? ధర్మ సంస్థాపన దేనికి సంబంధించింది? భవిష్యత్తుకు సంబంధించింది. అంటే కాలంలో భాగమే. కాలం అంటే కాలం అని మళ్ళీ ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే మళ్ళీ కరెక్ట్గా, అందుకనే సరైన పక్వానికి రావటం, అదే రైప్ అవ్వటం, ఆ ఫ్రూట్గా మారటం, ఈ రెండు ఫలవంతం అవ్వటం. ఏమండి ఆ పని? ఫలవంతం అవ్వటం, అది కాలం అనేమాట. అంటే మరి భవిష్యత్తు ఉందా లేదా? జాగ్రత్తగా ఆలోచించండి. వర్తమానంలో జీవించటం అంటే కృష్ణ పరమాత్మ యుద్ధం చేస్తూ దుర్యోధనుడి విషయంలో కానీ కర్ణుడి విషయంలో కానీ అనేక మందిని సంహరించే సమయంలో అర్జునుడికి కానీ భీముడికి కానీ జరాసంధ వదప్పుడు కానీ అంత సైగలతో చెబుతారు ఆయన, ఇట్లా చేయి ఇట్లా చేయి అని చెబుతున్నారు. ఒక్కొక్క చోట తన ప్రతిజ్ఞని గుర్తు చేశారు కూడా పరమాత్మ. జ్ఞాపకం, అసలు మీరు ఒక మాట చెబుతాను నేను, జ్ఞాపకమే లేకపోతే జ్ఞాపకం రెండు స్థాయిల్లో పనిచేస్తుంది రవి గారు. ఒకటి నా ప్రయత్నంతో జ్ఞాపకాన్ని తెచ్చుకొని నేను అనే ప్రక్రియ ద్వారా, అంటే ఒకటి ఒక దాన్ని మనం నడుపుతున్నట్టుగా, నేనంటే ఏం లేదు, ఒక వ్యక్తిత్వం, ఒక వ్యక్తిత్వం నేను గుర్తు తెచ్చుకోవాలి, నేను ఆలోచించాలి, నేను ప్లాన్ చేసుకోవాలి అన్నది ఒకటి ఉంది. ఇది ఒక పరిధిలో సాగుతుంది. ఉదాహరణకి మరి ఆస్ట్రేలియా నుంచి పక్షులు వస్తున్నాయి, ఇక్కడి నుంచి పిల్లల్ని పెట్టుకొని సంతానం పెట్టుకొని మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ముందు ఈ వాతావరణం మరి ఈ ఇక్కడ దొరికే ఆహారం ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండోది ఎక్కడి నుంచి వచ్చినాయో అదంతా జ్ఞాపకం ఉండాలి. మరి పక్షికి ఏం జరుగుతుంది రవి గారు? పక్షికి నేనన్న భావమే లేదు. పక్షికి పశుపక్షాదుల్లో అసలు నేనన్న లేదు. అంటే తన జీవితాన్ని తను నడుపుకోవటం అంటూ లేదు, జీవితానికి జీవితమే నడపబడుతుంది పశుపక్షాదులకి. మనకి నడుపుకుంటున్నామని ఒక కర్తృత్వ భావన అపోహ వల్ల ఏర్పడింది తప్పితే నిజం కాదు. మన జీవితం కూడా ఒక పక్షి జీవితంలాగానే ఉంది, కానీ ఒక విశేష వస్తువు నడుపుతుంది ఈ సృష్టిని. అది దాన్ని విశ్వమనస్సు అని, అట్లానే దానికి పరమాత్మ అని మనం అంటున్నాం. మీకు అర్థమైందా రవి గారు? అంటే ఆ పక్షిని మరి ఆ పక్షికి జ్ఞాపకం అనే ప్రక్రియ, జ్ఞాపకం ఉన్నట్టు కూడా తెలియదు, చాలా సహజ ఇన్స్టింక్ట్ అంటాం, చాలా సహజంగా ఇక్కడికి రావటం, తన గూటికి వెళ్ళటం, తన ప్లేస్కి వెళ్ళిపోవటం, ఈ విధంగా జరుగుతూనే ఉంది. అంటే మరి నేనన్న భావం లేదు కదా. నేనన్న భావం అంటే అర్థమేంటి? నేను జ్ఞాపకం పెట్టుకున్నాను, నేను మర్చిపోను, పరిచిపోయాను, నేను జ్ఞాపకం పెట్టుకోకూడదు, నేను ఊహించకూడదు, నేను వర్తమానంలో ఉండాలి, ఇదంతా కూడా ఆలోచనలో భాగమే. అట్లా ఉండదండి పక్షి జీవనాన్ని. ఈ అసలు ఈ సమస్త విశ్వానికి పతి, విశ్వపతి, విశ్వంభరుడు ఎవరు అంటే పరమాత్మ. ఆ లోపల ఉన్న ఆత్మవస్తువు, ఆత్మవస్తువే ఏం చేస్తుంది అంటే క్రియాత్మకమైంది. క్రియలో కావాల్సినటువంటివి, దానికి కావాల్సిన ఇంటెలిజెన్స్ అంతా దాంట్లోనే ఉంది, ఇంకెవరు ప్రమేయం లేదు రవి గారు. ఉంది అనుకోవటం అపోహ మాత్రమే, అపోహే పోవాలి, అదే జ్ఞానం అంటే. అందుకని మరి పశుపక్షాదులను చూస్తే మీకు, జీవన విధానం చూస్తే మీకు అర్థమైపోతుంది రవి గారు, మీకు అర్థమైపోతుంది. మొన్న ఈ మధ్య వైరల్ అయిన ఒక వీడియోలో ఒక జింక పిల్ల ఒక కాలువ వీదుకుంటూ అవతలకు వెళుతుంది, నది లాంటిది. ఇంతలోనే తల్లి కూడా వెనక నుంచి వస్తుంది.
ఈ యువతల ఒక ముసలి ఆ పిల్లని తినటానికి వెళుతుంది. ఈ తల్లి ఇది చూసింది, చూసి చకచకచకచకచక వెళ్ళి దానికి అడ్డుగా నిలబడింది. తల్లి బలైపోయింది, ఆ పిల్ల బతికి బయటపడదు. ఇంత ప్రక్రియ దేన్ని ఆశ్రయించుకోవడం జరిగింది అని ఒక్కసారి మీరు. అందుకని నేనేమంటున్నానంటే ఈ నేను ఎక్కడదండి అసలు? మరుపు జ్ఞాపకం అక్కర్లేదు, ఊహ అక్కర్లేదంటే అసలు గీత బోధ ఎక్కడిది? మీరు ఆలోచించండి, గీత అంతా గతమా భవిష్యత్తా? గతము భవిష్యత్తు. అసలు గతమంతా శిష్యుడు, భవిష్యత్ అంతా గురువు. అంటే గతం నుంచి భవిష్యత్తును తెలుసుకొని, భవిష్యత్ అంటే ఏం లేదు, దానిలో అవకాశం ఉన్న అవకాశాన్నంతా గ్రహించటానికి బోధించటానికి. అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు వర్తమానం మిగులుతుంది. అప్పుడు గురువు కూడా అదృశ్యమవుతాడు, శిష్యుడు అదృశ్యమవుతాడు. ఇక్కడ ఈ సైన్స్ కూడా ఇవాళ ఏం చెబుతుందండి, ఒక మాట నిన్న నేను మీతో కొన్ని విషయాలు చెప్పుకున్నాను. బాహ్య జీవనం అంతా కూడా అనుభవాలతో జరుగుతుంది. అనుభవాలు ఎప్పుడు మనకు తెలుస్తాయి అంటే మనసు ఉంటే కానీ తెలియట్లేదు. అంటే ఇప్పుడు మనసు అనుభవం తాలూకా అయితే స్థూలంది కాదు అని అర్థమైంది కదా. మరి మనసులో అనుభవం ఎట్లయితుంది అంటే మనసే భావిస్తుంది, నేను తిన్నాను నా కడుపు నిండింది. ఉదాహరణకి ఒక హిప్నాటిస్ట్ ఏం చేస్తాడు, మొదట ఒక మిరపకాయ పెట్టి తీయగ ఉందంటాడు. స్థూలపము స్థూలమే అది, అబ్బా తీయ తీయగా ఉందంటాడు. వాడి కారణం లేదు, అది హిప్నటైజ్ చేసినప్పుడు. అది ఒకటి. స్థూలాన్ని కూడా దాటి మనసులో నువ్వు ఇప్పుడు ఒక నది దగ్గరికి వెళ్ళావు అంటాడు, నా నదిలోకి దిగావు, నీళ్లు చల్లగా ఉన్నాయి, చలి పుడుతూ వణుకుతుంటాడు. ఈ వణుకుతుంది అతనికి తెలియదు లోపల లక్షణం. అంటే మనసు దగ్గరే అన్ని అనుభవాలు జరుగుతున్నాయి. అనుభవం అంటే మనసులో జరిగేవే. అసలు మనం పొందే ప్రతి అనుభవం మనసులో జరిగేదే. మరి మనసులో ఎట్లా జరుగుతుంది అంటే అనుకుంటుంది. అది మళ్ళీ దానికి ఇంకొక లక్షణం, అది మనసే అనుకుంటుంది, నేను తిన్నాను, నా కడుపు నిండింది, నాకు సంతోషం వేసింది, లేదా నాకు బాధ వేసింది అట్లా. అందుకనే సైన్స్ అక్కడ దాకా వెళ్ళింది. సైన్స్ అందుకనే కనుక్కొని ఏం చెప్పారంటే ఈ సృష్టి అంతా కాంతి శబ్దము రెండే ఉన్నాయన్నారు. ఒకటి కాంతి, రెండు శబ్దం. అక్కడ దాకా పోయిన తర్వాత నిజంగా మరి కాంతి శబ్దమే సృష్టి అయినప్పుడు అన్నీ ఉన్నాయి అందులో. అంటే చివరికి కాంతి శబ్దంలో రూపనామాలు ఎక్కడున్నాయి అసలు? అక్కడ దాకా వెళ్ళా. అంటే సైన్స్ కూడా భావన స్థాయి దాకా తీసుకువెళ్ళింది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా ఆ కాంతి శబ్దానికి కూడా ఆధారమైంది ఏమిటి అని కనుక్కున్న వాళ్ళు సైంటిస్టులు కూడా మహానుభావులు అయిపోయారు. అక్కడ దాకా అందించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ అదంతా కూడా అంటే ఒకటి మానసిక అనుభవాల స్థాయి నుంచి భావాలను అర్థం చేసుకొని భావం దాకా వెళ్ళినప్పుడు అక్కడ ఏమి ఉండదు, కేవలము కాంతి శబ్దము లేదా ప్రాణము ఆకాశము. ఇంకో మాటలు చెప్పాలి, రెండే ఉన్నాయి. ప్రాణము ఆకాశము అనంత విశ్వంగా కనబడంటే ఒక గింజలో పెద్ద మర్రి వృక్షంలాగా ఉంది, లేదా అంటే ఉంది అంటున్నాం, ఉంది అంటే లేదంటాం, సూక్ష్మంగా ఉంది. అంటే స్థూలంలో మీకు పెద్ద మర్రి చెట్టు కనపడుతుంది. ఆ మర్రి చెట్టు ఇప్పటికే ఒక విత్తులో కనపడుతుంది, సూక్ష్మంగా ఉంది. అందుకని భగవాన్ ఒక చక్కటి ఇది చెప్పారు, నెమలి గుడ్డు మామూలుగానే ఉంటుంది, రంగురంగులుగా ఏముండదు, కానీ ఆ గుడ్డులో దానికి కావాల్సిన అన్ని రంగులు దాంట్లోనే ఉంది. అట్లా అంటే మీరు భౌతిక స్థాయిలో అనుభవం ఒకలాగా ఉంది, మానసిక స్థాయిలోకి వెళ్ళేటప్పటికీ అనుభవం ఉంది అక్కడ, కానీ ఆ అనుభవం కూడా తను భావించటం చేత వచ్చింది. అంటే భావం దగ్గర ఆగింది. భావం దాకా వెళ్ళేటప్పుడు మీరు భావం దాకా చూస్తే భావం ఎక్కడ పుట్టింది అంటే ఉనికి దగ్గర ఉంది, అది ఉనికి దగ్గర ఉంది. ఇక్కడ దాకా ప్రయాణం ఇట్లా వెళ్తుంటుంది. అందుకని కృష్ణ పరమాత్మ వర్తమానంలో ఉండి మరి కౌరవ సభలో ఆయన చెప్పింది మరి భవిష్యత్తేగా ఏమండి, మరి రాజ మరి పాండవులంతా కూడా వాళ్ళు ప్రతిజ్ఞలు చేశారు రేపు ఉందనేగా. అసలు నిన్న ఉంది, ఇవాళ ఉంది, రేపు ఉంది, రేపు ఎప్పుడుంది, రేపు ఉందా అని మీరు అడిగారనుకోండి ఉంది అనుకునే వెళ్తాం. ఉందా లేదా చచ్చిపోతాం బతికుంటామా
అన్ని పనులు అవుతాయా, అవ్వవ, నిరాశ, నిస్పృహ, దీనికి సంబంధించి ముందు మనం మాట్లాడేటప్పుడు కూడా నిస్పృహ, ఆశ కోరిక అవి సరే అట్లా ఉంచనివ్వండి, జ్ఞానం అట్లా ఉండనివ్వండి, ఉన్నది ఉన్నట్టుగా ఇట్లా. ఇప్పుడు పక్షి ఉంది, చిన్న పక్షి పెద్దదయ్యింది, పెద్దదైన తర్వాత గూడు కట్టుకుంటుంది పిల్లల కోసం. అది భవిష్యత్తుకు సంబంధించిందా, గతానికి సంబంధించిందా? గతమేమో లోపల స్కిల్గా ఉంది, క్రియ ఏమో భవిష్యత్తు వర్తమానంలో ఉంది, అనుభవం అంతానేమో భవిష్యత్తులో ఉంది, కాదండి. గూడు కట్టంగానే గుడ్లోనూ పిల్లలు వచ్చేస్తాయండి, చూసారా? స్కిల్ ఎక్కడుంది? లోపల ఉంది. మరి క్రియలో ఏముంది? వర్తమానం ఉంది. ఆ స్కిల్ అట్లా వ్యక్తం అవటం వర్తమానం. ఆ తర్వాత ఏమైంది? అనుభవం ఎప్పుడుంది? ఎప్పుడో, రేపో, ఇప్పుడో, ఈ క్షణం, ఒక తర్వాత కంటిన్యూషన్. ఈ మూడు వేరు కాదండి. రవి గారు, పక్షికి శరీరం ఉంది, రెక్కలు ఉన్నాయి, రెక్కల వల్ల ఎగురుతుంటుంది. రెక్కలు దేన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి? అది లేకపోతే రెక్కలు లేవు, రెక్కలు లేకపోతే దానికి ఉనికి లేదు. వర్తమానం అంత గొప్పది రవి గారు, వర్తమానం ఎంత గొప్ప. ఇప్పుడు ఇవాళ ఏమైందంటే, నేను వర్తమానంలో ఉంటాను, నేను దేని నమ్మను, అది నమ్మను, నేనేమి చేయను అని. కేవలం ఆలోచనలో భాగం కాదది. నిజంగా వర్తమానంలో ఉండటం అంటే కృష్ణుని చూస్తే అర్థమవుతుంది, పరమాత్మను చూస్తే అర్థమవుతుంది, అట్లానే ఒక భగవాన్ని చూస్తే అర్థం, సద్గురు శివానంద గురుదేవులు అని చూస్తే, జిడ్డు కృష్ణమూర్తి గారిని చూస్తే అర్థం, మహాతాత్వికులను చూస్తే మీకు వర్తమానం ఏమిటో అర్థం. భగవాన్ జోక్స్ వేసేవారు, చిన్నప్పుడు ఘట్టనలు చెప్పేవారు, భవిష్యత్తుకి వీటి చేసుకోండి అని చెప్పారు, అన్నీ ఉన్నాయి మీకు. అసలు అదే కదా, అసలు అంటే కాలము అనే మాటకు అర్థం ఇది కలిపితేనే, లేతే లేదండి. అసలు గతము భవిష్యత్తు లేని ఉనికి లేదండి, ఉనికే లేదు. వర్తమానం ఉనికి, ఉనికి అని చెప్పడానికి కూడా మీకు గతమే కావాలి, కాదండి. అందుకని కృష్ణ పరమ, ఇప్పుడు మనం పెళ్ళప్పుడు మరి మన సంప్రదాయంలో అయితే అగ్ని ప్రదక్షిణం చేయించి సప్తపది అంటారు, నాతి చరామి నాతి చరామి, మేమిద్దరం ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకుంటాం, ఒకళ్ళని ఒకళ్ళు గౌరవిస్తాం, అతిథులు ఇవ ఇట్లాంటివన్నీ ఏవో చెబుతారు. ఇది ప్రమాణం అంటే మర్చిపోతున్నాం కదా. సరే మేము మాకు అట్లాంటి సంప్రదాయం లేదండి, మేము మీ యొక్క అగ్ని చుట్టూ ప్రవేశం అది వదిలిపెట్టేయండి. మరి ఒక సంప్రదాయం అయితే ఒకటి ఉంది, ఏమిటి? నేను మిమ్మల్ని ప్రేమించడం, మీరు నన్ను ప్రేమించడం, ఇద్దరం కలిసి జీవించడం, ఇది ఒక కట్టుబాటే కదా, భవిష్యత్తుకు సంబంధించిన కట్టుబాటే కదా. ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రేమిస్తాను, నా జీవితాంతం నేను నన్ను ప్రాణంగా చూసుకుంటున్నాను, అదండి భవిష్యత్తుకు సంబంధించిన ఒక మాట. పెళ్ళయింది, ఇద్దరు ఒకటయ్యారు, అయిన తర్వాత ఒకవేళ మర్చిపోయేటట్టయితే, అంటే భార్యను మర్చిపోవటమా, లేకపోతే తను చేసే ప్రత్యేకతను మర్చిపోవటమా? ఇక మర్చిపోవటం అంటూ జరిగిన తర్వాత ఒక పక్షి ఆస్ట్రేలియా నుంచి ఒకవేళ గతమే లేకపోతే ఇంకా ఆస్ట్రేలియా లేదండి, ఇంకా లోతుకు వెళితే ఎందుకు వచ్చిందో మర్చిపోతే ఉనికే లేదు, ఇంకా ముందుకు వెళితే ఆకలే తెలియకపోతే ఇంకేముందండి. మీకు అర్థమైందా రవి గారు? నేను చెప్పేది ఏంటంటే, పరమాత్మ బోధ అంతా కూడా ఒకటి గతము, రెండు భవిష్యత్తు. గీత అంతా చెప్పండి, ఉత్తరోత్తర అనుమానం ఉండి అర్జునులాగా ధర్మమీమాంస ఉన్న వాళ్ళకి భవిష్యత్తుకి బోధ, అది తరతరాలకి అందించిన బోధ. అట్లానే అప్పటికప్పుడు అర్జునుడికి ఆ విషాద యోగంలో వచ్చినప్పుడు వారికి ఇచ్చిన సందేశం వర్తమానంలో అలా ఉంది. ఆ తర్వాత ఆయన మనసులో అప్పటికే బంధాలు, మమతలు, అనురాగాలు, వైరాగ్యం, ఇత్యాది లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇదన్నా గతానికి సంబంధించినవి. లేకపోతే యుద్ధం ఎక్కడది? అక్కడ దాకా యుద్ధం ఉన్నా కిందకు వస్తాడండి. ప్రతిజ్ఞలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, మోసం ఉంది, ద్వేషం, దోషం, ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి, అంతా అందులో భాగమే. మరి అది కదా అక్కడికి తీసుకొచ్చింది యుద్ధానికి. ఏ కారణం లేకుండా, ఏ జ్ఞాపకం లేకుండానే అంత వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ, అసలు దుర్యోధనాదులకు కానీ జ్ఞాపకం లేక, అర్జునుడికి కూడా జ్ఞాపకం లేక, పాండవులకి కృష్ణుడు అనే వర్తమానం అవసరం ఉంది, బోధనే అవసరం. గీతే లేదండి, గీతే వర్తమానంలో జీవించటం అంటే ఏది చేసినా స్థిత ప్రజ్ఞత్వం, సాక్షి, సాక్షి అనే మాట.
సాక్షి అనే మాటకి అర్థం ఏమిటి అంటే, సాక్షి అనే మాటకు అర్థం ఏమిటంటే మనకి పొందే సుఖదుఖాల్లో ఫలాన్ని ఇప్పుడు ఉదాహరణకి అన్నీ అందులో ఉన్నాయి రవి గారు. అసలు ప్రతిఘటన లేదు, అసలు సృష్టిలో అన్నీ ఉన్నాయి. సంతోషం ఉంది, దుఃఖం ఉంది రవి గారు. ఒక కుక్క ఉంది, ఒక కోతి ఉంది, పిల్లలు చచ్చిపోతున్నాయి, బాధపడుతున్నాయండి, ఏడుస్తున్నాయండి. ఒక ఆవు ఏడుస్తుంది యజమాని పోతే, ఒక కుక్క ఏడుస్తుంది యజమాని పోతే, గతం ఏడుస్తుంది. కానీ ఆ రోజు రెండో రోజుకో మర్చిపోతుంది. సహజంగానే అంటే బాధ కూడా ఉంది, సంతోషం కూడా ఉంది, అన్ని లక్షణాలు ఉన్నాయి. ఒక రాముడి చరిత్ర భగవాన్ శ్రీరామచంద్రమూర్తుల వారి తీసుకుంటే చక్కగా, ఒక ఆంజనేయ స్వామి వారి తీసుకుంటే అర్థమవుతుంది. ఇట్లా ఈ విధంగా మనం చక్కగా జీవితాన్ని, లేదు ఒక పక్షిని తీసుకో, సంతోషం ఉందా లేదా, దుఃఖం ఉందా లేదా చూడండి. పిల్లలు పుట్టిపోతే దుఃఖపడుతున్నాయి, పిల్లలు వస్తే జాగ్రత్త పడి సంతోషపడుతున్నాయి. ఇక్కడ వర్తమానంలో ఉన్నాయంటానికి ఏమిటి సంకేతం? ఈ సంతోషం ఇట్టనే ఉండాలని అనరాకపోయి, ఈ దుఃఖం మళ్ళీ రాకూడదు అందు. మన మనసులో ప్రతివాళ్ళం చేసే పని ఏంటంటే, ఒకటి ఉన్నది కాపాడుకోవాలనుకోవటం, రెండోది అసలు దుఃఖమే రాకుండా చేసుకోవాలనుకోవటం, లేదా దీని నుంచి నాకు సంతోషం వస్తుందని దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయటం. ఇవన్నీ ఒకే ఒకనొక ఆశకి సంబంధించిన పిల్ల ఆశ. సాధ్యం కాదు అది. ఆశ అనే మాటకు అర్థం ఏంటంటే అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసుకుందాం అనే ఒక తపన పేరు ఆశ. తెలుసు, వాడికి కూడా తెలుసు రవి గారు. అర్థమైందండి. ఓ ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి నేను శూన్యంలో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను, కనీసం ఒక ఎకరంలో ఇల్లు కట్టండి అంటాడు. ఒక ఎకరంలో అయినా ఒక చిన్న పేజీ మీదనో పెద్ద టావు మీదనో వేస్తాడు. అది ఇక్కడే వేయగలడు. అన్నీ చూపెడతాడు, బెడ్రూము అన్నీ చూపెడతాడు, డ్రైనేజ్ వాటరు సప్లై ఎలక్ట్రిసిటీ అన్నీ చూపెడతాడు. ఏమవుతుంది అని సాధ్యం కానీ ఆశ కట్టుకోగలుగుతానేమో ఏమో ఏమో. మీకు అర్థమైందా రే? మీరు ఒకసారి పశుపక్షాదులను చూస్తే మీకు ఏమర్థమవుతుంది? సంతోషం ఉంది, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయట్లేదు. వస్తే సంతోషం, అంత అన్నం ముద్ద పెట్టారు సంతోషపడుతుంది, ఒక దెబ్బ వేశారు కుయ్యమని వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది. దేన్ని అవి కాపాడుకునే ప్రయత్నం చేయట్లేదు అంటే వాటికి అశాశ్వతత్వం తెలుసా అని అంటున్నారు. వాటికి కాదండి, దాన్ని నడుపుతున్న శక్తికి అశాశ్వతత్వమా శాశ్వతత్వమా కాదు, అది కొనసాగే ఒక ప్రవాహం. నది కూడా సముద్రంలో కలుస్తుందని పుట్టడం ఆగిందా, ప్రవాహం ఆగిందా, కలయిక ఆగిందా, సంగమం ఆగిందా? ఆ వెళ్ళిపో. ప్రకృతి ఎంత తమాషాగా ఉంటుందంటే, అందులో నువ్వు ఒకడివి. మనకు కూడా పిల్లలు పుడితే సంతోషం, ఇల్లు వస్తే సంతోషం, ఉద్యోగం వస్తే సంతోషం, ప్రమోషన్ వస్తే సంతోషం, డబ్బు వస్తే స్నేహితుడు వస్తే సంతోషం. ఇవాళ ఏమిటి అంటే, నేను వర్తమానంలో ఉంటాను, నా భార్యను ఇష్టపడను, నా భార్య ఎవరితో మాట్లాడను, ఇవన్నీ నా ఆలోచనల భాగం అయిపోయినాయి. అంటే ఏ అనంత ఈ ప్రాణశక్తి, ఏ విశ్వశక్తి ఈ సృష్టినంతటిని తానై నడిపిస్తుందో, నేను దానికి అడ్డు వెళ్ళిపోతున్నాను. నేను సంతోషం శాశ్వతం కాదు, చూడండి ఎంత బాగుందో. సంతోషం శాశ్వతం కాదు, దుఃఖం కూడా శాశ్వతం కాదు అని ఒక మాట. అంతేకాక సంతోషం వచ్చినప్పుడు సంతోషపడు, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడు. శాశ్వతం కాదనే మాటకు అర్థం ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకుంటే ఇది పోయేదే ఇది పోయేదే. ఇక్కడ ఒక మనకి ఒక అవగాహన కలిగింది, ఒక స్పష్టత వచ్చింది. సంతోషం ఎడ దుఃఖం ఎడ అయిందా అండి? ఇక కాపాడుకునే గుణం ఏమిటి చూడండి. మనం ఇల్లు కట్టుకున్నాం, ఎంతో కాపాడుకునే ప్రయత్నం. పిల్లలు పుట్టారు, వాణ్ణి మన ఆలోచనలు మన కోరికలు తగ్గట్టుగా వాడిని పెంచి మనం ఏదో ఊహించినట్టుగా వాడిని తయారు చేయాలని, ఆ విధంగా ప్రయత్నం చేయాలని ఇట్లా మన ఆలోచనలన్నీ సాగుతున్నాయి కాపాడుకునే ప్రయత్నం. ఏదో ఎన్నో రకాలుగా దేన్నో దాన్ని కాపాడుకోవడం, లేదా అసలు మనం కాపాడుకునేది ఏంటంటే, మనం ఏమనుకుంటున్నామో, మనకి దేని నుంచి అయితే సంతోషం వస్తుందో, ఆ సంతోషానికి అనుకూలమైన వాటిని అడ్డు వచ్చే వాటిని తొలగించుకోవటం అంటే కాపాడుకోవటమే, సంపాదించుకోవటం అంటే కూడా కాపాడుకోవటమే. మొత్తం మీద కాపాడుకుంటున్నామా కాదా చెప్పండి మీరు ఒక మాట.
అంటే మీరు ఇక్కడ అనొచ్చు జాగ్రత్త వద్దా అని. జాగ్రత్త కాదండి, జాగ్రత్త వర్తమానంలో భాగమే. జాగ్రత్త వర్తమానంలో భాగమే. ఒక పక్షి గూడు చెట్టు చివర కట్టుకుంటుంది అంటే జాగ్రత్తలో భాగం అది. ఎందుకంటే సృష్టిలో ఉంది అది. ఒక విష జంతువు రావచ్చు, ఒక శత్రువు రావచ్చు, లేకపోతే ఏదన్నా ఆహారం కోసం ఏ జంతువైనా రావచ్చు. కానీ తను ఉండాలి తను కాబట్టి దానికి అందులో అట్లానే 100 ఏళ్ళు జీవించాలన్న ఆశ దానికేమో అట్లా ఉండదండి. ఉన్నంతకాలం ఉంటుంది, దాన్ని కాపాడుకోండి. జాగ్రత్త ఎప్పుడు కూడా జాగ్రత్త అనేది ఆశతో ఉండాల్సిన అవసరం లేదు రవి గారు. బాగా ఆలోచించండి, జాగ్రత్త ఎప్పుడు కూడా ఏ ఉద్దేశంతో అక్కర్లేదు దానికి. అదే ఒక మాట చెబుతాను నేను, ఈ ఎండాకాలం వస్తుంది, తర్వాత వర్షాకాలం వస్తుంది. ఎండాకాలం వచ్చినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు అనేక అనేక సూక్ష్మక్రిములు పుడతాయి భూమిలో. మరి అనేక జీవులు ఉన్నాయి, వీటన్నిటికీ కూడా మరి ఆ పుట్టినవి అనారోగ్యాలు అవి ఇవి ఉంటాయి. మళ్ళీ ఆ విధంగా అవి పెరిగిపోతే అప్పుడు ఏమవుతుంది, మొత్తం బ్యాలెన్స్ అవ్వదు జీవనం అంతా. అందుకని ఏమవుతుంది, విపరీతమైన ఎండలు వస్తాయి. ఆ ఎండలు వచ్చినప్పుడు ఏమైపోతుంది, ఈ సూక్ష్మక్రిములు అవి ఇవి చచ్చిపోతాయి. కొంత నీళ్లు ఎక్కువ ఉంటే ఏదైనా ఆవిరైపోతుంది, మళ్ళీ ఆ తర్వాత సరిపడని మళ్ళీ ఇట్లా బ్యాలెన్స్ అయిపోతుంది. మీకు సంతోషం వస్తేనే చాలదండి, బ్యాలెన్స్ అవ్వాలంటే దుఃఖం రావాలి. ఉట్టి మళ్ళీ బ్యాలెన్స్ అవ్వాలంటే ఉట్టి దుఃఖమే సరిపోదండి కొంత. అందుకనే కుంతి అమ్మవారు కృష్ణ పరమాత్మని ఏమన్నారంటే, నిన్ను తెలుసుకోవాలంటే నాకు కొద్దిగా కష్టం, నేను భరించేంత కష్టం. అంటే కష్టమే లేకపోతే సత్యం యొక్క విలువ తెలియదు. ఏ మీకు రెండో వస్తువు యొక్క, ఒక వస్తువు యొక్క లక్షణం తెలియాలంటే దానికి ప్రతికూలమైన ఇంకో లక్షణం తెలిస్తేనే మీకు సత్యం మీద అది అసలు అపేక్ష అప్పుడు మొదలవుతుంది రేగ, అపేక్ష అప్పుడు మొదలవుతుంది. అయితే ఒకటి నేను అనేది ఏంటంటే, కృష్ణ పరమాత్మ ఏ ఉద్దేశంతోనూ వాళ్ళకి చెప్పలేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇంత భారత యుద్ధం నడిపించిన కృష్ణ పరమాత్మ వర్తమానంలో ఉన్నారు అనటానికి ఎంత అద్భుతమైనటువంటి బోధ. గతం ఉంది, భవిష్యత్తు ఉంది, ఉన్నది ఉన్నట్టుగా చక్కగా చెప్పి భూషణుడు వాళ్ళకి అదే చెప్పారు. ధర్మం మారుతుంటుంది, వర్తమానానికి అనుకూలంగా శిష్యులు కూడా మారిపోతాయన్నారు. ధర్మయుద్ధం అధర్మయుద్ధం అని అన్నప్పుడు ఈ విధంగా ఒక అభిమన్యుడి విషయంలో ఇట్లా చాలా జాగ్రత్తగా తీసుకుంటే ఇవన్నీ ఉన్నాయండి. కానీ ఎట్లా ఉన్నారంటే ఏ సంబంధం లేకుండా తామరాక మీదని. ఒక తేలిక ఉదాహరణ వర్తమాన జీవనం అంటే, ఒక ఆకు తామరాకు ఉంది, ఒక నీటి బొట్టు ఉంది, అందులో ఇంకిపోలేదండి, అది అదిగానే ఉంది, ఇది ఇదిగానే ఉంది. ఇదే జీవనం అంటే ఇదే. ఇంకొక మాట ఏమిటి అంటే, ఉదాహరణకి నేను ఒక కారు కొనుక్కుందాం అనుకున్నారు అవి గారు, నేను కొనుక్కున్నాను, సంతోషం వచ్చిందా రాలేదా? ఇది చాలా మంచిది, ఇది వర్తమానం. ఇక ఈ సంతోషం వచ్చిన తర్వాత ఇప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఒక వస్తువు పొందిన తర్వాత నాకు సంతోషం వచ్చింది, ఇప్పుడు నేనేం చేస్తానంటే వస్తువు కంటే నా సంతోషాన్ని కాపాడుకునే ప్రయత్నం ఎక్కువ చేస్తుంటా. ఇది చిన్నగా చిన్నగా ఒక రకంగా వేదాంత పరిభాషలో చెప్పాలంటే అహంకారాన్ని కర్తృత్వాన్ని తయారు చేస్తాం. అప్పుడు ఏమవుతామంటే నేచర్ నుంచి పక్కకు వెళ్ళిపోతాం. నేచర్ నుంచి పక్కకి వెళ్ళిపోవటమే ఈ ప్రతిస్పందన. ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నప్పుడు, ఒక వస్తువు లభించినప్పుడు వచ్చేది సంతోషం, అది స్పందన. దాన్ని ఆ సంతోషాన్ని వస్తువులు కాపాడుకోవటం జాగ్రత్త పట్టం కాదు, ఆ సంతోషాన్ని తెలియకుండా కాపాడుకునే ప్రయత్నం పేరు, ఆ ప్రతిస్పందన లేకపోవటం పేరు వర్తమానంలో జీవించటం. ఇది చెప్పదలుచుకో. అర్థమైందా మీకు? అర్థమైందా? ఇప్పుడు అందరూ చూడండి ప్రపంచంలో రవి గారు, ఒక కుక్క ఇంటికి వస్తుంది, అన్నం పెడుతున్నారు, సంతోషంగా ఉంటుంది, కానీ దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయదు, ఆ సంతోషాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయదు. మళ్ళీ అన్నం తింటానికి ఇంటికి కాపలా కాయొచ్చు, కానీ సంతోషానికి కాపలా కాయదు. అది వర్తమాన జీవితం, దాన్ని పశుపక్షాదులది. మన దగ్గర ఏం చేస్తున్నాం, విషయాన్ని వదిలిపెట్టాం, దేని నుంచి వచ్చిందో వదిలిపెట్టాం. సరే దానికి శాశ్వతత్వం ఉందా లేదా అది ఒక రకమైన చింతన, అదొక విచారణ. జాగ్రత్తగా లోపలికి వెళ్ళి చూస్తే మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు నాకు అసలు దుఃఖమే రాకూడదు, నాకు ఎప్పుడు సంతోషమే ఉండాలి అని
దాన్ని ఏం చేస్తున్నాం, ప్రకృతికి ఒక ధర్మం ఉంటే ప్రకృతికి ధర్మానికి విరుద్ధంగా మనం ఒక వ్యక్తిత్వము అహంకారము అనే ఒక చిన్న ప్రక్రియతో ప్రతిఘటించే ప్రయత్నం, ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ జీవుడుగా పిలువబడుతున్నాం. ఏమీ జరగట్లేదు. అసలు ఈ క్షణంలోనే పరమాత్మ యొక్క అనుభవం పొందవచ్చు. అట్లాంటి అవకాశం, అద్భుతమైన అవకాశం అందరికీ ఉంది. ఇప్పుడు ఏమన్నారు, ప్రతిస్పందన వద్దన్నారంటే అర్థమైందా రవి గారు? ప్రతిస్పందన వద్దన్నారంటే ఇది, ప్రతిస్పందన అన్నది ఏమిటంటే కాపాడుకోవటం అన్నది ప్రతిస్పందన. అనుభవించటం వర్తమానమే, అనుభవించటం వర్తమానమే. ప్రకృతి చూడవచ్చు, ఎన్నో సుఖాలు అనుభవించవచ్చు. ఏదైనా కృష్ణుడు అట్టున్నాడండి, ఆయన చక్కగా తినేవారు, అన్ని పూజలు చేసుకునేవారు, దాన ధర్మాలు చేశారు. 10,000 మంది భార్యలు, 16,000 మంది గోపికలు అంటారు, 8 మంది భార్యలు అంటారు, అస్కలిత బ్రహ్మచారి అంటారు. ఎంత గొప్ప విషయం అసలు అది. వర్తమానం అంటే అర్థం ఏంటి? ఏ కర్మ తనకి లేదు, తనకి కర్మే లేదు, నాకు కర్మే లేదు, ఏమీ చేయట్లేదు, ఆత్మకి అసలు ఎటువంటి కర్మ కానీ, అసలు ఇతరమైన వస్తువు కానీ తను కానీ లేదు అని తెలియటం పేరు నిజమైన వర్తమాన జీవనం. అంతదాకా ఎదగాలి, అంతదాకా వెళ్ళాలంటే మనకు ఒకే ఒక్క అవకాశం, నిన్ను నన్ను ఈ ప్రపంచాన్ని నడుపుతున్న మహాశక్తిని ఒకసారి చక్కగా చూసుకొని, అసలు వర్తమాన జీవనం ఏంటో ఒకసారి ఒక పక్షి పశువు అందరినీ చూసుకుంటూ చక్కగా. ఊరికే కాదంటే ఏముందండి, నేను ఒక జోక్ వేస్తాను, నేను నవ్వనండి, జ్ఞాన మార్గంలో ఉన్నాను నేను, నేను నవ్వకూడదు అట్లా, అది గతంలో భాగమవుతున్నాను, గతంలో భాగం. ఆంజనేయ స్వామి వారు కూడా రావణాసురుని చూసి ఎంత గొప్ప శక్తివంతుడు అనుకున్నాడు. మరి అక్షయ్ కుమారుని చంపేటప్పుడు కూడా ఆంజనేయ స్వామి వారు, బాలుడు బాగు ముద్దుగా ఉన్నాడు, ముచ్చటగా ఉన్నాడు, చాలా శౌర్యవంతుడు అని చెప్పి చేశారు. చంపటమా వద్దా, ఇవేం చంపమని అక్కడ రాముల వారు ఏం చెప్పలేదు, సందర్భం ఎదురైంది. ఇక అతని వల్ల ప్రమాదం ఉంది భవిష్యత్తులో, మహాశక్తివంతుడు, ఇతన్ని తీసివేయటమే మంచిది అనుకున్నాడు, చక్కగా తీసివేశాడు. అంటే అట్లా ఏమిటి అంటే, మరి వర్తమానం అంటే భవిష్యత్తు ఆలోచించారు. మరి ఇతని వల్ల రేపు ప్రమాదం ఉంది. మరి రాములు వారు ఒక చూడమని సీతకి అమ్మవారికి ఇవ్వమని చెప్పారంటే మరి దేనికి సంబంధించిందండి? కానీ నిర్లిప్తంగా రాజ్యం వచ్చినప్పుడు ఎట్లా స్వీకరించారు, రాజ్యం ఇవ్వట్లేదు అరణ్యం అన్నప్పుడు కూడా, అది అద్ది వర్తమానం అంటే. మిగిలిన జీవనం అంతా మామూలే, సీత కోసం వెతకటం, సీత అమ్మవారి కోసం బాధపడటం, దానికోసం స్నేహితులను కలవటం, వాళ్ళని పంపటం, ఏవో దానికి ఏర్పాట్లు, యుద్ధాలు, ఇవన్నీ చాలా కాకతాళీయంగా తెర మీద బొమ్మల్లాగా రాముడు జీవించాడు. అద్భుతమైన జీవనం అది, వర్తమాన జీవనం. సీతను ప్రేమించారు, దగ్గరుంటే సేవ చేశారు, వియోగంలో దుఃఖపడ్డారు. సుగ్రీవుడికి ఆంజనేయ స్వామి విషయంలో కృతజ్ఞత చెప్పారు, దగ్గరికి కౌలించుకున్నారు. ఇవన్నీ మరి ఆయన నాకు అసలు నేను వర్తమానంలో ఉంటాను, నువ్వేం చేసావు నాకేం తెలియట్లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడు. ఎక్కడో ఒకసారి చదివానండి, నాకు జిడ్డు కృష్ణమూర్తి గారిని అడిగారు, ఏమండి దేవతలు ఉంటారా సహాయం చేసేవాళ్ళని ఎవరు అడిగారు. కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, మంచి మనుషులు ఉన్నట్టే వాళ్ళు కూడా ఉంటారన్నారు. మీకు అర్థం, వర్తమానం అంటే అర్థమైందండి. ప్రతిస్పందన ఏముండదు, ఆ విషయానికి తగ్గట్టుగా ఏ అనుభూతి వస్తుందో, ఏ అనుభూతి రావచ్చు, సంతోషమే రావచ్చు, దుఃఖమే రావచ్చు, అనుభూతి కోసం ఎదురు చూడని గుణం ఏదైతే ఉందో ఆ గుణంతో జీవించడం పేరు వర్తమాన జీవనం. అది ధ్యాన జీవనం, అది మోక్ష జీవనం, దానికి సాక్షి జీవనం అని పేరు. ఇవన్నీ వదలమల్ల, ఏమీ వదలక్కర్ల. ప్రతిస్పందన ఏంటంటే, ప్రతిస్పందన ఏం లేదు, కాపాడుకోవాలి అనిపించడం. రవి గారు అక్కడే మొదలైంది జీవ లక్షణం. అక్కడ అక్కడ దాకా పవిత్రమైన పరమాత్మ లక్షణాలు ఉంటాయి, అనంత ప్రకృతిలో ఉన్నవి అవన్నీ. ఎక్కడైతే ఈ ఒక ఆశ అనేది, అపార్థం అనేది ఆశ, అది అది ఆశ కాపాడుకోవటం కుదరదండి. కుదరదు అంటే చూడండి ఒకసారి, కుదురుతుందేమో, కుదరదని తెలిసిపోతుంది మీకే. ఇంకో 100 జీవితాలు తీసుకున్నా తెలిసిపోతుంది. మహానుభావులు
ఆయన అలెగ్జాండర్ చక్రవర్తి గారు చెప్పింది, ఒక లతా మంగేష్కర్ చెప్పింది, పెద్దలు వాళ్ళు చెప్పిన ఒక చివరి సందేశాలు విన్నా అర్థమైపోతుంది. కాపాడుకోవడం కుదరదు. ఒక మైకేల్ జాక్సన్ గారిని తీసుకున్నా అర్థమైపోతుంది. అర్థమైందా రే గారు? ఇది కూడా మనం తెలుసు. ఇది అసలు వర్తమానంలో ఉండటం అంటే కూడా ఉన్నది ఉన్నట్టుగా భవిష్యత్తును అర్థం చేసుకోవటం, అది వర్తమాన జీవనం అంటే. ఇది ఇంతే ఉంటుందండి, ఇది ఇంతే ఉంటుంది అర్థం చేసుకో. అందులో నేను ఒకండి. అర్థమైందా రవి గారు? ఆలోస్తుంది పోతుంది, ఒకసారి వచ్చినాలు ఇంకోసారి రాదు. ఇవన్నీ కూడా జీవిత సత్యాలు. ఎంత బాగా ఆకలింపు చేసుకుంటే ధ్యానం అంత బాగా. ఆలోచనలు ఆపటం ఏంటి? ఆలోచనలు ఆపటం అన్న మాట, ఆలోచన అనే మాట అద్భుతమైన విషయం అసలు. అది ఈ విధంగా సాగుతుంది. నమస్కారం. థ్యాంక్ యూ.